పెంచిన బాగా అది వల్ల కూడా కానీ బండ ప్రకాశం కారణం వల్ల నేను తీసుకొచ్చి అప్పుడు రాజ్యసభ చేసుకొని మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ చేసుకొని కౌన్సిల్ వైస్ చైర్మన్గా చేసుకుని దీనికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా. వృత్తిపరంగా చూసుకున్నప్పుడు దాదాపు మంచి లాభం మన సామాజిక వర్గానికి జరిగింది, ఇందులో డౌట్ లేదు. పిల్లంతా సంతోషంగా ఉన్నారు ప్రజలు. రాజకీయాలు కూర్చుంటే ఏంటంటే అవకాశాలు సీట్లు కూడా ఇవ్వడానికి మనం మారో ఒక తమాష దాన్ని అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ముందేటి ఉండ పంగుడు సీట్లు లెక్కలు ఉండ పంగుంది. కానీ ఏ సీట్లు మనకి కావు మనకు రావు మీకు తెలుసు కూడా పన్నెండు లెక్క. సో ఈ సీట్ ఒక్కొక్క సీట్ కౌంట్ అవుతుంది రాజకీయంగా. పెట్టినవంటే గెలవాలి, ఇంకో ఇంకో పడి గెలవాలి. ఓడిపోవడానికి పెట్టి తమాషకు పెట్టి సామాజిక వర్గానికి ఇచ్చిన పేరు కూడా నేమ్ షేక్ పెట్టి కానీ ఓడిపోయి పార్టీకి నష్టం జరిగి ఇబ్బంది జరుగుతుంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెప్పేది ఒకటే, ఎన్నికల తర్వాత ఒకసారి కూర్చుందాన్ని చాలా డీటెయిల్ కూర్చుందాము హైదరాబాద్లో మన ఇంటికానే కూర్చుందాము. కూర్చొని అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది రాష్ట్రాలు చెప్పాను బీసీలకు లోకల్ బాడీస్ల రిజర్వేషన్ పెట్టి అప్పుడు మేమే అందరం కచ్చాయని పెట్టి చెప్తాను. ఒక రాలేదు అది తప్పకుండా పద్మశాల పెట్టింది. ఒకే ఒక వ్యక్తి ఉండే మనకు సంగారెడ్డి ప్రభాకర్ అని పెడితే లాస్ట్ టైం బాగా కొట్లాడినేమో రెండు వ్యక్తులు ఉంటుంది. మళ్ళీ ఈసారి కూడా ఇవ్వాలి లేరు మనిషి అదే ఇబ్బంది పడితే బాగుండదని చెప్పి మన ఆయనకి చేయించాం. మరి చూడాలి వస్తుందా పోదా అంటే అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి రాజకీయంగా డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా పదవులు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. ఒక పెద్ద సామాజిక వర్గం కాబట్టి ముందుగా సామాజిక వర్గం కూడా మనం నాయకులను తయారు చేసుకోవాలి ఫస్ట్. నేను జ్ఞానేశ్వరి గారు కోరుతుంది కొద్దిమంది లీడర్స్ను కనీసం రెండు జిల్లాలకు ఒకరోజు జిల్లాకు ఒకరోజు మనం పెంచుకుంటే సమయానికి దీనికైనా పెట్టుకోవచ్చు, పార్లమెంట్ పెట్టుకోవచ్చు, అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఎమ్మెల్సీ రాజ్యసభలో కావచ్చు, ఆ అవకాశాలు ఉంటాయి. నేను జ్ఞానేశ్వరి గారిని హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నా. ఆయన మంచి సీనియర్ వ్యక్తి, సందర్భాన్ని పార్టీ వేడి పోరాటం కూడా చేసిండు. డెఫినెట్గా ఆయనకు రీచ్ కూడా ఉంది. నన్ను అతను ఒకటే మాట అన్నాడు, అన్నా నేను ఒక్క మనిషిని ఆడడం కాదు, నా పరిచయస్తులు నా దగ్గర వాళ్ళు అభిమానులు కావాలనుకున్నారు, అందరితో వస్తే నేను కూడా పార్టీ మీద లాభం చేయగలుగుతా. నేను నాకు ఒక్కరిని పదవిస్తే కాదు, మా జాతి కూడా నేను చేయాల్సి అక్కడ ఉంటుంది, నేను రేపు నిలబడి చేయించుకుంటా మీతో అని చెప్పి ఆ మాట నాకు చెప్పాను. సంతోషం ఇలా రాజేంద్ర ఆ విధంగా అటు పోయినా మళ్ళీ ఇప్పుడు అంతకన్నా పెద్ద మనిషి ఆ విధంగా తన స్థానం ఎట్లా పెరుగుతుంది అంటే డౌటే లేదు. మిగతా వాళ్ళు కూడా మనం ఏం చేద్దాం జిల్లాల వారిగా కూర్చుండి ఆలోచన చేసి డెఫినెట్గా రకరకాల పోయి రేపు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చాలా ఉంటాయి, హైదరాబాద్ మేయర్ ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్ చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఇవ్వని అనుకోవద్దు మనం. ఎక్కడెక్కడ తీయగలుగుతామో ఆలోచన చేసి తయారు చేయగలిగా ఒక పద్ధతిగా ముందే నాయకులను తయారు చేసుకొని ఆ పని చేద్దామని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎందుకంటే బైసా పోవాలి పిల్లలు చాలా దూరము, వాళ్ళంతా ఆల్రెడీ జమ అయినట్టు ఫోన్ చేస్తూ ఉన్నారు. యాగం ఉండట్లా లేట్ అయింది. నేను మళ్ళీ జ్ఞానేశ్వరి గారితో ఒకసారి మాట్లాడి చెప్తాను. ఎన్నికల తర్వాత ప్రత్యేకత నా దగ్గర నేనే భోజనం ఏర్పాటు చేస్తాను. 100 మందిని పెంచుకుందాం ముఖ్యమంత్రి అందరం కలిసి 4 గంటలు 5 గంటలు కూర్చొని లిస్టు పెట్టుకొని పద్ధతి ప్రకారం ఏ విధంగా అనుకోవాలని ఆలోచించుకుందామని తెలియజేస్తూ జ్ఞానేశ్వరి గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకురావాలని జై తెలంగాణ.